ని స్వయంగా అమిత్ షా నిర్మల్ సభలో కూడా ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు ఇంకొక అంశం పరకాల ఎమ్మెల్యే చల్లధర్మారెడ్డి ఒక గ్రామానికి వెళ్తూ బతుకమ్మలకు సంబంధించినటువంటి దానికి వెళ్ళి వస్తున్న నేపథ్యంలో రోడ్డు పైన బతుకమ్మ ఆడుతున్నటువంటి వాళ్ళు పక్కన బతుకమ్మలపై నుంచే ఎమ్మెల్యే కారు వెళ్ళింది ఆ ఎమ్మెల్యే కారు నిజానికి బతుకమ్మలు చూడడానికి బతుకమ్మలకు విషేష్ చెప్పడానికి వెళ్ళినటువంటి ఒక ఎమ్మెల్యే బతుకమ్మలపై నుంచి కారు తీసుకెళ్లడం అనేటువంటిది ఒక చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం వెళ్ళిన తర్వాత ఒకవేళ పొరపాటున జరిగిన గ్రామపాఠను జరిగినా ఇదేదో తప్పు జరిగింది మహిళలకు క్షమాపణ చెప్తున్నా ఇది అనుకో అనుకోకుండా జరిగినటువంటి అంశం అనేటువంటి చెబితే అక్కడికి క్లోజ్ అయ్యేది కానీ ఆ తర్వాత ఆ వార్త రాసి ఆ ఫోటో తీసినటువంటి ఒక విలేకరి ఇంటిపైకి టీఆర్ఎస్ కార్యకర్తలు వెళ్ళి దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు ఇంటి ముందు నానా హంగామా సృష్టించారు ఆ పత్రికకు సంబంధించినటువంటి విలేకరి ఏకంగా ఒక ప్రాణభయంతో ఉండాల్సినటువంటి పరిస్థితి అంటే జరిగిన విషయాన్ని చెబితే తట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారా అధికార పార్టీ ఏది చెబితే అది రాయాలనేటువంటి ఒక దృష్టితో ఉన్నారా మేము చెప్పింది చేయకపోతే గతంలో ఇద్దరు జర్నలిస్టులను తీన్మార్ మల్లను కానీ గతంలో రఘును కానీ జైల్లో వేసినట్టుగా మిగిలిన జర్నలిస్టులను కూడా మేము జైల్లో వేస్తాం అనేటువంటి ఒక హెచ్చరిక వేస్తున్నారా జైల్లో వేయడం కాదు అంతకు ముందే మేము ఏదైనా చేయగలము మా బలం ఇది అధికార బలం మీద చూయిస్తున్నారా అనేటువంటిది నిజానికి అది తప్పైతే అది తప్పని ఖండన వేయచ్చు ఇంకేదైనా చేయొచ్చు అదే విలేకరి చేత ఆ ఖండన రాయించుకోవచ్చు అక్కడ జరిగిన విషయాన్ని చెప్పుకోవచ్చు అయితే విలేకరి తప్పుడు చేస్తే ఆయన పైన కేసు కూడా వేసుకోవచ్చు దాన్ని చేయొచ్చు కానీ విలేకరి ఇంటిపైన ఒక ఫ్యామిలీ ఉంటుంది పిల్లలు ఉంటారు వాళ్ళపైన దాడి జరిగితే ఆ కుటుంబం బిక్కు బిక్కుమంటూ ఉండాల్సినటువంటి పరిస్థితి అందులో ఒక సాధారణ మండల స్థాయి ఒక జర్నలిస్ట్ పైన ఇంత కక్ష కడితే ఇంకేముంటుంది ఇది దేనికి సంకేతం అవుతుంది అనేటువంటి విషయం పైన కూడా ఒక్కసారి అధికార పార్టీ ఆత్మావలోకనం చేసుకోవాలి దీనిపైన ఇతర ఎమ్మెల్యేలు కానీ అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ఒక్కసారి హెచ్చరించాలి